కవితను ఢిల్లీకి తరలిస్తున్నారు ఈడీ అధికారులు. 8:45 ఫ్లైట్ ఉండడంతో ప్రస్తుతం శంషాబాద్ ఎయిర్పోర్ట్కు తరలిస్తున్నారు. ఇంటి నుంచి శంషాబాద్ ఎయిర్పోర్ట్కు తరలిస్తున్నారు. కవితను ఈడీ అధికారులు తీసుకువెళ్లే రూట్ మొత్తం క్లియర్ చేశారు. పోలీసులు ఇప్పటికే సౌత్ గ్రూప్లో కీలక నిందితులను ఈడీ అరెస్ట్ చేసింది. వాళ్ళంతా అప్రూవర్లుగా మారారు. కవిత మినహా సౌత్ గ్రూప్లోని నిందితులు అప్రూవర్లుగా మారారు. కవిత ఢిల్లీ పిఏ అశోక్ కౌశిక్ సైతం ఇటీవల అప్రూవర్గా మారి జడ్జి ముందు సంచలన విషయాలు చెప్పాడు. లిక్కర్ వ్యవహారంలో పలువురికి ముడుపులు అందినట్టు అంగీకరించాడు. దీంతో అశోక్ కవితను నిందితులుగా చేర్చి విచారించేందుకు సిద్ధమైన సిబిఐ 26 విచారణకు రావాలని గత నెల నోటీసులు ఇచ్చింది. అయితే తన పిటిషన్ సుప్రీంకోర్టులో పెండింగ్లో ఉన్నందున సిబిఐ విచారణకు దూరంగా ఉన్నారు కవిత. ఎమ్మెల్సీ కవితను ప్రస్తుతం శంషాబాద్ ఎయిర్పోర్ట్కు తరలిస్తున్నారు. మరి కాసేపట్లో శంషాబాద్ ఎయిర్పోర్ట్కు చేరుకోనున్నారు ఈడీ అధికారులు. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం తెలంగాణ క్రైమ్ ఇన్పుట్ ఎడిటర్ రమేష్ వైట్ల అందిస్తారు. రమేష్, కవితను అరెస్ట్ చేసి అటు అధికారులు విస్తార ఫ్లైట్ 8:45 ఫ్లైట్ లో ఢిల్లీకి తీసుకువెళ్తున్నారు. అయితే మరి కాసేపట్లో ఎయిర్పోర్ట్ కి చేరుకోబోతుంది ఈడీ బృందం. అయితే అరెస్ట్ చేసిన 5:20 సమయంలో కవితను అరెస్ట్ చేసి నేరుగా ఢిల్లీకి తీసుకొని వెళ్తున్నారు. అయితే ఈ దాదాపు ప్రత్యేక కాన్వాయ్ ఏర్పాటు చేశారు. అంతకేముంటే 2 రూట్లు ఏర్పాటు చేసినప్పటికీ ఔటర్ రింగ్ రోడ్ ద్వారా వెళ్లాలని చెప్పి అధికారులు నిర్ణయిస్తే ఆ మేరకు తెలంగాణ పోలీసులు మొత్తం రూట్ క్లియర్ చేసి అటు శంషాబాద్ వరకు రూట్ క్లియర్ చేసి ఇవ్వడం జరిగింది. ప్రస్తుతానికి అటు శంషాబాద్ కు మరికాసేపట్లో కవిత ఉన్న వాహనం చేరుకోబోతుంది. అయితే దీనికి సంబంధించి చూసినట్టయితే ఇవాళ ఉదయం నుంచి నాటకీయ పరిణామాలు జరిగాయని చెప్పవచ్చు. ఉదయం 10 సమయంలో ఢిల్లీ నుంచి ప్రత్యేక బృందం ఈడీ ప్రత్యేక బృందం హైదరాబాద్ చేరుకోవడం జరిగింది. 10:30 వరకు అటు ఈడీ అధికారులు హైదరాబాద్ ఈడీ అధికారులతో భేటీ కావడం జరిగింది. ఢిల్లీ నుంచి వచ్చిన ఒక మహిళా అధికారినితో పాటు అసిస్టెంట్ డైరెక్టర్ జోగిందర్ నేతృత్వంలో మొత్తం 7 సభ్యుల బృందం హైదరాబాద్ కు చేరుకోవడం జరిగింది. హైదరాబాద్ కు చేరుకున్న తర్వాత హైదరాబాద్ లోని ఈడీ అధికారులతో సపోర్ట్ తీసుకొని అక్కడి నుంచి నేరుగా 2 సమయంలో నేరుగా కవిత ఇంటికి అధికారులు చేరుకున్నారు. అక్కడ దాదాపు 5 పాటు కవితను విచారించి ఆమె స్టేట్మెంట్ రికార్డ్ చేసిన తర్వాత ఆమెని 5:20 అరెస్ట్ చేసినట్లు పేర్కొనడం జరిగింది. అక్కడి నుంచి ఆమెను అరెస్ట్ చేసిన తర్వాత పెద్ద ఎత్తున వాళ్ళ ఇంటి ముందు ఇంటి దగ్గరికి కార్యకర్తలు గుమ్ముకోవడం ఆందోళన చేయడం ఉద్రిక్త వాతావరణం నెలకొనడం జరిగింది. అయితే దీన్ని చూసిన తర్వాత ఈ పరిణామాల నేపథ్యంలో పూర్తి స్థాయిలో భారీ బందోబస్తు ఏర్పాటు చేసి ఆ మేరకు చూసినట్లయితే అధికారులు ఆమెను కట్టించిన భద్రత ఏర్పాట్ల మధ్య ఆ ఎయిర్పోర్ట్ తరలించారు. అయితే మరోవైపు చూసినట్టే ఢిల్లీలో గత 2 రోజుల నుంచి కూడా అమిత్ అరోరా ఈడీ కేసులో కీలక నిందితులైన అమిత్ అరోరాని అధికారులు పూర్తి స్థాయిలో విచారిస్తున్నారు. అతని దగ్గర స్టేట్మెంట్ రికార్డు చేస్తున్నారు. అతడు ఇచ్చిన సమాచారం మేరకు సౌత్ లాబీ మొత్తంగా ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో కీలకంగా వ్యవహరించింది, కీలకంగా లాబింగ్ చేసింది, కొన్ని 1,000 కోట్ల రూపాయల నష్టాన్ని కలిగించే విధంగా చేసింది. సౌత్ లాబీ ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో కీలకంగా ఉందని చెప్పి అమిత్ అరోరా ఇచ్చిన స్టేట్మెంట్ ఆధారంగా స్టేట్మెంట్ తో పాటు కొన్ని వివరాల ఆధారంగా నేరుగా ఢిల్లీ నుంచి వచ్చిన ప్రత్యేక అధికారులు కవితను అరెస్ట్ చేసి తీసుకువెళ్ళారు. అయితే రేపు ఉదయం కవిత అమిత్ అరోరాను కలిపి విచారించబోతున్నారు. వాళ్ళిద్దరిని విచారించిన సమాచారం కూడా వెల్లడించే అవకాశం ఉంది. అయితే రేపు సాయంత్రంలోగా ఢిల్లీ రిజర్వనీ కోర్టులో కవితని అధికారులు హాజరుపరచబోతున్నారు. ఆ తర్వాత కస్టడీ కావాలని చెప్పి కూడా కవితను వారంలో పాటు కస్టడీ కావాలని చెప్పి కూడా రేపు మరి అవకాశం ఉన్నట్టు సమాచారం. రైట్ రమేష్.